బాసర్ ఆర్డీయుకేటి ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన కొనసాగుతుంది. నాలుగో రోజు శుక్రవారం కూడా నిరసనకు వారు సిద్ధమవుతున్నారు. డిమాండ్ల విషయంలో విద్యార్థులు పట్టు వీడటం లేదు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పారు. విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ గేట్ వద్ద పోలీసుల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి నేతలెవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ భైంసా రహదారిలో పికెటింగ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హుటాహుటిన బాసర ట్రిపుల్ ఐటీకి ఐపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయలుదేరారు. విద్యార్థుల సమస్యపై నిన్ననే స్పందించిన రాహుల్ అండగా కాంగ్రెస్ ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్న క్యాంపస్లో నీళ్లు కరెంట్ నిలిపివేయడం రాక్షసత్వమని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ నమస్కారం. స్టాఫ్ సార్ ఇక్కడ ఎక్కడ